ఏసీబీ వలలో నగర పంచాయతీ కమిషనర్ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ నడిపేన రామారావు ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిరుకారు పట్టణానికి చెందిన వండాన కూర్మారావుకు మార్కెట్లో షాప్ కోసం దరఖాస్తు చేసేదానికి లంచం డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో కుర్మారావు తన మిత్రుడు నానిబాబు సహకారంతో తమను ఆశ్రయించారని ఏసీబీ డిఎస్పీ బీవీవీఎస్ రమణమూర్తి తెలిపారు ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ కమిషనర్ షాప్ కోసం డబ్బులు డిమాండ్ చేశారని ఆ డబ్బుల కోసం నగర పంచాయతీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కొనపల వీరభద్రరావును పంపించారని ఆ వ్యక్తికి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని రమణమూర్తి తెలిపారు ఇద్దరిని రేపు విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు అయితే ఇదే కార్యాలయంలో నాలుగోసారి ఉద్యోగులు అవినీతి శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడడంతో పట్టణ ప్రజలు ఎన్ని దాడులు జరిగినా ఉద్యోగులకు బుద్ధి రావడం లేదని ఇప్పటికైనా మిగిలిన ఉద్యోగులు సేవాభావంతో పనిచేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు